నా టెలివిజన్ కెరియర్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను, అండ్ మళ్ళీ ఓటీటీలో ఈటీవీ విన్లోనే చేస్తున్నాను. దానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఓటీటీ లాంచ్కి నేను సిద్ధు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము. వివర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మనకెప్పుడు అలా లాంచ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అన్న ఇది అనుకుంటా ఉన్నాము. అండ్ ఇవాళ టీజర్ కాదు, ట్రైలర్ కాదు, లాంచ్ కాదు, సక్సెస్ మీట్ మీద నుంచున్నాం. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే సీరియల్ చేసాం, యూట్యూబ్లో చేసాం, అండ్ దెన్ రీల్స్ చేస్తున్నాం, ఇక్కడ చేశారు, అక్కడ చేశారు, ఇంకేం చూస్తాం, ఎన్నిసార్లు చూస్తామని అనుకోకుండా ఎన్నిసార్లు మేము ఇద్దరం చేసినా అంతే సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ నిజంగా విన్లో మా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తారు అని మేము అనుకోలేదు. అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మా ఇద్దరిని నుంచోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ అన్న ఫస్ట్, ఆయన లేకపోతే ఇవాళ మేము ఎవ్వరం లేము, బికాజ్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచే మార్క్ మై వర్డ్స్ స్టార్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాకు స్టిల్ గుర్తుంది ఆ లాంచ్లో సిద్ధు నితిన్ బ్రోన్ ఎంత ట్రబుల్ చేశాడు, కాల్ చేసి మాది పుష్ చేయండి, శశిమదనం కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ ఉంది అని. నేను ఒక స్టేజ్లో ఇబ్బంది పడ్డాను, మేబీ అంత కరెక్ట్ కాదేమో, వాళ్ళు ఏ ఇందులో ఉంటారో, బట్ దెన్ అసలు పట్టు వదలని విక్రమ్ మార్కుడులో అదే పని మీద ఫోన్లు చేసి ఇచ్చేసారు. బ్యాక్ ఎండ్లో పాపం స్క్రిప్ట్ బాగుంటే ఎంత దూరమైన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్న దానికి మేమందరం ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ నితిన్ రోజ్, థ్యాంక్ యూ సాయన్న. ఇవాళ మీరు బ్యాక్ ఎండ్లో అలా పుష్ చేయకపోయి ఉంటే మేబీ మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాళ. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని మర్చిపోలేదు కదా, వద్దు మళ్ళీ లాగ్ అవుతుంది అంటారు. యా సో అండ్ దెన్ వినోద్ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్లో చేసేవాళ్ళం మేము రౌడీ బేబీ అన్న యూట్యూబ్ ఛానల్కి. ఆ తర్వాత 2 ఇయర్స్ ఎట్ ఎ స్ట్రెచ్ డిసప్పియర్ అయిపోయాడు ఎవరు కనబడకుండా. అండ్ మళ్ళీ ఇప్పుడు శశిమదన మన స్క్రిప్ట్తో వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి, కష్టపడితే ఖచ్చితంగా అది వస్తుంది అనడానికి వినోద్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా లైఫ్లోకి రావడం. అండ్ దెన్ మేము కూడా ఒక 100% ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అన్న గట్ ఫీలింగ్తో ఉండడం ఇదంతా ఒకేసారి జరిగింది. థ్యాంక్ యూ వినోద్. అండ్ రెహాన్ చాలా కోపదారి మనిషి, యా బట్ దెన్ 100% ఎఫర్ట్స్ పెడతాడు రెహాన్. ఎంతైతే తను స్టిల్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా సరే టెలివిజన్ ముందు ఫ్రేమ్స్ కానీ కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలి, లైటింగ్ ఇవి అవి 24/7 అలానే వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటే అంటాడు, ఎక్కువ మాట్లాడు, ఏదో ఒకటి చేయాలి సోనియా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అదే అంటాడు. సో ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ ఇన్ హెమ్. సో థ్యాంక్ యూ రెహాన్. యాక్చువల్లీ చాలామంది సిద్ధు అనుకుంటున్నాడు కానీ చాలామంది నన్ను బాగా చూపించామని అంటున్నారు. అండ్ దెన్ ఈ మా అందరి ఓన్ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన ఈటీవీ విన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి నాకంటూ ఒక పేరు వచ్చింది అంటే ఎప్పుడు ఆదరించిన వాళ్ళని మర్చిపోకూడదు. అది కార్తిక్ గారు, విరూపాక్ష డైరెక్టర్. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్ బికాజ్ యూట్యూబ్లో చేసింది, సీరియల్లో చేసింది, ఎందుకు మళ్ళీ సినిమాలో పెట్టుకోవడం అని చాలామంది అనుకుంటారు. బట్ ఆయన ఈ బౌండరీస్ అన్నీ కాకుండా పర్ఫామ్ చేస్తే చాలు అనుకొని ముందుకు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.